ఆ చూపులకే శక్తిగాని ఉన్నట్టయితే ఆ క్షణంలో ఆ ప్రతిబింబం బుగ్గైపోయేది ఆలోచనల్లో మార్పు ఎక్కడ ఈ పాపెక్కడా నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది భువనైక సుందరి రేఖ జగన్మోహన రూపం ఆమెది ఏ చిత్రకారుడు మలచలేని సౌందర్యం ఆమెది అణువణువు పులకింతతో జీవత్వం ఉట్టిపడే దేహం ఆమెది కాని ఈ పాపదో అమెరికలేని కనుబొమ్మలు పీచులాంటి తలకట్టు చంద్రునికి మచ్చల్లా అక్కడక్కడా నీలి మచ్చలు గరుకైన చర్మం మరీ చిన్నవైన చెవులు పుల్లల్లాంటి చేతులు అసహ్యంగా ఉన్న పాదాలు ఒకటేమిటి అన్నీ వెగటు కలిగించేలా ప్రతిబింబాన్ని చూస్తుంటే జుగుప్స పట్టలేని ఆవేశంతో అద్దాన్ని పగలకొట్టింది తన ప్రతిబింబం మాయమైంది క్షణభొంగురమైన మోహంలో తను ఇలాంటి శరీరాన్ని రాజాకు అర్పించాలనుకుంది భావావేశం తెచ్చింది ఒక్క కుదుపు వీలినంత తొందరగా తను ఈ శరీరాన్ని వదిలించుకోవాలి తన దేహంలో చేరిపోవాలి అప్పటి వరకు లేని తొందర అసహనం ఒక్కసారిగా ఆవహించిందా క్షణంలో నా శరీరం ఎక్కడ వీళ్ల వంశం గురించి తనకు బాగా తెలుసు వీళ్ల శరీరాలను దహనం చెయ్యరు జాగ్రత్తగా భద్రపరుస్తారు భగవంతుని కళాఖండం దేహం బ్రతికినన్ని రోజులు దాని గురించి అలమటించి ఎన్నో ఆశలు పెంచుకుని మమతానురాగాలు పెంచుకున్న మనుషులు నిర్జీవం కాగానే ఆ బంధనాలను తెగనరుకుతారు కాని అలా కాదు ప్రాణం ఉన్నా పోయినా సంబంధ బాంధవ్యాలు అవ్యాజానురాగాలు అన్నీ అలానే ఉంటాయి అనే ఫిలాసఫీకి వీళ్ల వంశం ఒక మచ్చు తునక అందుకే తన శరీరం పదిలంగా ఉండుంటుంది అది ఎక్కడ ఉందో రాజా కూడా తెలుసుంటుంది తెలిస్తే ఈ దేహం వచ్చేది కాదు ఈ దేహాలను భద్రపరిచే అజ్ఞాత వ్యక్తి ఎవరో ఉండుంటారు తన దేహం అతని దగ్గర పదిలంగా ఉండుంటుంది ఆ వ్యక్తి ఈ సంస్థానంలో జీవిస్తూ అందరికీ కనుమరుగై ఉండుండొచ్చు తన దేహం అతను ఎక్కడ ఎక్కడో దాచుండాలి అప్పుడు వినిపించింది టప్ టప్ మన శబ్దం నాలుగు వైపులా చూసింది రేఖ ఒక మూలకు తాము ఆకర్షణీయంగా పూలు అమర్చుకునే ఫ్లవర్ వైపు నుంచి వచ్చింది ఆ శబ్దం ఇంకా వస్తూనే ఉంది దగ్గరకొచ్చి ఆ వేజ్ను కిందకి దింపి దానిమీదున్న ముక్మల్ బట్టం తీసింది అదొక భోషాణం చెక్కిన భోషాణం దానికి వేలాడుతోంది వెలక్కాయంత పరిమాణంలో ఒక తాళం దాన్ని ఎవరో కదిలిస్తున్నట్టు అది ఇటూ అటూ ఊగుతోంది కదిలే తాళం కప్పని పట్టుకుంది తన చేయి కూడా కదులుతోంది తాళం వెంబడి ఒక లయబద్ధంగా ఆగుతూ కదులుతోంది తాళంకప్ప సుతారంగా తాళాన్ని పట్టుకుందేమో అది కదిలినప్పుడు కొన్ని శబ్దాలు వెలువడుతున్నాయి పాత తాళం ఎన్నో సంవత్సరాలుగా వాడని తాళం కదిలినప్పుడు కిర్ అన్న శబ్దం వెలువడుతోంది ఇప్పుడు అలానే కిర్ 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 శబ్దం దీర్ఘ శబ్దం దీర్ఘ నిశ్శబ్దం అదో టెలిగ్రాఫ్ కోడ్లా సాగుతోంది వింటున్న కొద్దీ అదొక ఆది భాషలా అనిపించసాగింది రేఖకు ఆ భాషలో తనకు సంకేతాలు లభిస్తున్నాయి జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించింది అర్థం కాలేదు ఆ కదలికల భావం తెలియడం లేదు అర్థం కాక అయోమయంతో అసహనంగా ఇదంతా ఏమిటి అంటూ తాళాన్ని గట్టిగా పీకింది అంత లావుపాటి తాళం గొళ్లెంతో సహా ఊడొచ్చింది చేతిలోకి తాళాన్ని గొళ్లెంతో సహా కింద పడేసి గొళ్లెం అమరిన కన్నాల్లోంచి పెట్లోకి చూసింది అందులో కళ్ళు జిగేల్మనే వెలుగు వేలవేల సూర్యకాంతుల వెలుగు దృష్టి భరించలేని వెలుగు కళ్ళలోకి సూదుల్లా గుచ్చుకుంటుంటే కళ్ళు తాటించే వెలుగు భరించలేని రేఖ కళ్ళు మూసుకుంది ఒక్క క్షణం ఆమె కళ్ళు తెరచేటప్పటికీ అంత పెద్ద పెట్టే మూత తెరుచుకుంది అందులోంచి పొగలు వెలువడుతున్నాయి అవి తెస్తున్నాయి ఒక పరిమళాన్ని తనకు ఇష్టమయ్యే పరిమళాన్ని తను వాడుకునే పరిమళాన్ని లేచి పెట్లోకి చూసింది అందులో అన్నీ మేఘాలే అప్పటిదాకా వలయాలుగా తిరిగే అవి క్షణాల్లో మెట్లలా అమరిపోయాయి అనాలోచితంగా రేఖ పెట్టిలోని మేఘం మెట్టు మీద కాలుంచింది రెండో మెట్టు తను దిగకుండానే అది ఒక లిఫ్టులా కిందకు దిగసాగింది తను కిందకు దిగిపోతోంది తను నుంచి వెళ్లిపోవాలి అనుకునే లోపల పెట్టెతలుపు దడేల్ అన్న శబ్దంతో మూసుకుంది రాజా ఆందోళన అధికమవుతోంది రామారావును నిలదీశాడు ధీరజ్తో ముచ్చటించాడు అయినా రేఖ ఆచూకీ తెలియలేదు ఏమాత్రం రామారావు దోషైనా ధీరజ్ అతన్ని వదిలిపెట్టాడు ఇప్పటిదాకా రేఖ గురించి తెలియలేదంటే ఇంట్లో వాళ్లందర్నీ పిలిచాడు బెదిరించాడు భయపెట్టాడు ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు అందరూ అంటోంది ఒకే ఒక మాట రేఖ బయటికొచ్చింది బెడ్రూమ్ లోకి వెళ్ళింది నుంచి మళ్లీ బయటికే రాలేదు అంటున్నారు తన పనివాళ్ల నిజాయితీ తనకు బాగా తెలుసు వాళ్ళెప్పుడూ అబద్ధం చెప్పరు అలా చెప్పవలసిన అవసరమూ లేదు మరి బెడ్రూంలోకి వెళ్లిన రేఖ ఏమైపోయింది రేఖ కనిపించలేదు అన్న ఆందోళనలో రామారావు ఇంటిని శోధించాడుగాని తన బెడ్రూంని పరిశీలించలేదు రాజా తన బెడ్రూంలోకి వెళ్లాడు నలుమూలలా చూశాడు పగిలి ఉన్న అద్దముక్కలు కనిపించాయి తాతల్నాటి అద్దమది తనకు రేఖకు ఎంతో ప్రియమైన అద్దం ఈ గదిలోకి ఎవ్వరూ వచ్చే ఆస్కారం లేదు ఎలా పగిలింది ఆలోచిస్తుంటే అతని దృష్టి గది మూలకు మళ్లింది అక్కడ వేజ్ ఎప్పుడూ ఉండే స్థానంలో లేదు ఫ్లవర్ వేజ్ ఉంచే స్థానంలో ఖాళీ అది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఇక్కడ ఒక టేబుల్ లాంటి పెట్టుండాలి దీన్ని ఎవరిక్కడి నుంచి కదిపారు నలుగురు మనుషులు ఎత్తే అంత బరువుంటున్నది దాన్ని రేకొక్కతే కదిలించలేదు పనివాణ్ణి పిలిచి అడిగాడు తనకు తెలీదు అన్నాడు పగిలినర్ధం మాయమైన పెట్టే కనిపించని రేఖ అంత ఆందోళనలోనూ రాజా మనసు చురుకుగా తన తనింట్లో ఇంత జరుగుతున్నా వీళ్లకు లేదు అంటే నిశ్శబ్దంగా రెండో మనిషికి తెలియకుండా జరిగిపోతున్నాయన్నమాట నిశ్శబ్దంగా అలా చేయగలిగే ఏకైక వ్యక్తి అవ్వ తను తిరిగి అవ్వని కలవాలి అనుకుంటూ మర్రిచెట్టు దగ్గరకు పరిగెత్తాడు రాజా అతను రెండు అంగలలో గది చేరతాడు అనగానే అతనికి రాళ్లు పడుతున్న శబ్దం వినిపించింది మొదట ఒకరాయి అటు తర్వాత అనేక రాళ్లు అవ్వగది కూలిపోయింది అందులోంచి లేచిన దుమ్ము ముందు బూజులా మానుపరడి అలానే నిలిచిపోయాడు రాజా ముందుకు అడుగు వేయలేక చూస్తున్న అతని దృష్టికి ఒక ఎముకల లాంటి చెయ్యి రాళ్లకొప్ప నుంచి బయటకొచ్చింది టాటా చెబుతున్నట్టు అటూ ఇటూ ఊగింది అది ఓహో వాస్తవమో తెలుసుకునే లోపలే అంతర్ధానమైంది నైన్టీన్త్ డైమెన్షన్ రామారావు వ్యధ అధికమవుతోంది దాన్ని అతను తట్టుకోలేకపోతున్నాడు పాప ఇంటికి దూరమైందన్న ఆవేదన కాదు ఎప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి అన్న బాధ వాటి విలువ అతనికే తెలుసు అతని కుటుంబాల్లో దేహం ప్రాణాన్ని విడిచిన తర్వాత తిరిగి బ్రతికిన సంఘటనలు ఉన్నాయని నమ్ముతారు అలాంటి సంఘటన కొన్ని కొన్ని తరాల్లోనే జరిగింది అంటారు అలా జరగాలంటే ఒక కర్మయోగిగా బతకకూడదు ఆత్మ విడలేని సంబంధాన్ని పెంచుకోవాలి మమకారాన్ని బలంగా అందియాలి ఆ బంధాలను తెగదెంపుకోలేని ఆత్మ తిరిగి తను విడిచిన శరీరంలో ప్రవేశించాలి ఈ సిద్ధాంతంపైనే తిరిగి బ్రతకడం అన్నది జరుగుతుంటుంది అతని పాప పుట్టగానే బొడ్డునుంచి రక్తం ధారలా స్రవించింది ఈ పాప బతకడం అపురూపం అన్నారు పాపని కన్నా అతని పార్వతి కాళ్ళు చేతులు పడిపోయాయి ఇక సంసారానికి పనికిరాదన్నారు పాప బ్రతకదు తిరిగి అతనికి పిల్లలు కలిగే అవకాశం లేదు ఆ రోజే నిర్ణయించుకున్నాడు అతను ఈ పాపని బతికించుకోవాలి దానికి ఆయుధం అతని ప్రేమనే వాడాలని అప్పటివరకు అతని తాతల నుంచి తల్లిదండ్రుల నుంచి ముఖస్తంగా విన్నది గట్టిగా చేసుకున్నాడు అంతే అతని పాపని ఎవరు ఎవర్ని ప్రేమించినంతగా ప్రేమించాడు ఎన్నోసార్లు డాక్టర్లు హెచ్చరించారు ఈ పాప మీద ఇంతగా ఆశలు పెంచుకోకండి అని వాళ్లకేం తెలుసు అతని నమ్మకం గురించి పాప పోయినప్పుడు వీధివాళ్లంతా అతను గుండె పగిలి చనిపోతాడు అనుకున్నారు ఇంతగా ప్రేమించిన పాప చనిపోయిన రోజున అతని కళ్లల్లో ఒక్క కన్నీటి చుక్క చూడలేదు వాళ్లు ఇది షాక్ ఈ మనిషి డేజడ్గా అయిపోయాడు అనుకున్నారు వాళ్లంతా ఇతనిది నిజంగా అపరూపమైన ప్రేమేనా అని అతన్ని శంకించడం మొదలుపెట్టారు అటు తర్వాత నిర్ధారణ చేశారు అతంది అంతంత ప్రేమే లేకపోతే ఏమీ జరగనట్టు ఎలా ఉండిపోతాడని ఈ ప్రజను చూస్తే అతనికి నవ్వొచ్చింది తామనుకున్నట్టు రామారావు మానసికంగా శాశ్వతంగా కుంగిపోలేదేంటి తమ ఊహలకు కనీసం అయినా ఎదగలేదేంటి అన్న నిరాశ దీన్నే అంటారు అని అనుకోసాగాడు అతన్ని ఇలా ఉంచగలిగింది అతని ఏకైక నమ్మకం అది వాస్తవమైన రోజున పొంగిపోయాడు పాప తిరిగి బ్రతికిందని కాని అది కొన్ని క్షణాలే దాని తర్వాత అతను జరపవలసిన తంతు ముందర మెదిలింది వణికిపోయాడు వెంటనే దాన్ని జరిపించకపోతే అతనికి ముందు తరాల వాళ్లకి జరగబోయే నష్టం అపారమైంది అందుకే పరిగెత్తాడు రాజా ఇంటికి రాజా ఇంట్లో మానసికంగా దెబ్బతిని దుఃఖంలో కుంగిపోయిన ఒక వ్యక్తికి అతని కూతురు ఏ రకంగా చేయుతినిచ్చినా అతనికి సంతోషమే కాని అంతకంటే ముఖ్యం తాత్కాలికంగా పునరుజ్జీవైన అతని పాప ప్రాణాన్ని ఒక శాశ్వత బంధంతో ముడెయ్యాలి అతని నమ్మకాలకు విలువదు ఈ నాగరిక ప్రజ మూఢనమ్మకాలు అంటూ చొలకన చేస్తుంది అందుకే పాపని అతని దగ్గరకు తెచ్చేందుకు సెంటిమెంట్ అనే అస్త్రాన్ని ఉపయోగించాడు అతనికి మించిన పని పాపం తెచ్చుకోవడం అని తెలుసుకున్నప్పుడు ధీరజ్ సహాయాన్ని అర్థించాడు అది విఫలమైనప్పుడు ప్రజల్నే అతని బలంగా ఉపయోగించుకోవాలనుకున్నాడు నా కూతురు అన్న ప్రజల వాడుక భాషతో అతని కూతుర్ని గెలవాలి అనుకున్నాడు ఇదంతా కాలాన్ని జారిపోనీయకుండా అతని చేతుల్లోకి తీసుకునేందుకే ఈ సమయం విలువ అతనికే తెలుసు సరిగ్గా పది రోజులు కర్మల కాలం అది లోపల పాప అతన్ని చేరాలి ఊరికి దూరంగా ఒక హైవే దగ్గర అతని కుటుంబీకులు సమాధి కావింపబడిన స్థలంలో పాపని సమాధి కావించిన స్థలంలో ఈ తంతు జరగాలి పాప పునరుజ్జీవితాన్ని పొందిన సమాధి నుంచి అంటే భూమి నుంచి భూదేవి పాప తల్లి పాపని చేర్చి చేర్చి పాపని పాపని కప్పిన గొయ్యి దగ్గర జీవం పోసుకున్న ఆ స్థలంలో తరతరాల అతని కుటుంబీకుల సమాధుల మధ్య వాళ్ల బలంతో అండతో ఆశీస్సులతో ఆ తంతు జరగాలి లేకపోతే పురిటికందు పురిటివాసన పోకుండానే నశిస్తుంది ఆ నశించడం కూడా చాలా బేభత్సంగా జరుగుతుంది పాప శరీరం ఆ చిన్నారి లేత శరీరం నుంచి ప్రాణం పెల్లగించబడుతుంది ప్రాణం రెండోసారి శరీరం నుంచి దూరం అవుతున్నప్పుడు అదో అణుశక్తిలా శరీరాన్ని ఛేదిస్తుంది ఆ శక్తికి తాళలేని పాప శరీరం ఒక రాయి డైన్మేట్తో తో బద్దలు చేసినట్టుగా వ్రక్కలు ముక్కలై శరీరంలోని భాగాలు దిగాంతాల వరకు ఎగిరిపోతాయి అలా జరగకుండా ఉండాలంటే పాపని తొందరగా పట్టుకోవాలి ఇప్పటికే మూడు ఆలస్యం ఆలస్యమైంది ఆలస్యం కానీకూడదు ముందర బేబత్సం ఊహించుకున్న రామారావు లేచాడు అది రాజా ఉన్న ఇల్లు దిశ రాత్రి పది గంటలు రాజా ఇంటి పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి ఎక్కడ మనుషుల దీపం చిరుదీపంగాని లేదు ఇన్స్పెక్టర్ ఆ ఇంటికి దూరంగా ఒక పాత గోడ కూర్చుని కూర్చునున్నాడు తన పరిశోధనా ఫలితాలను ఒక పరిధిలోకి తెచ్చుకునేందుకు ఆలోచిస్తున్నాడు రేఖ శరీరం ఈ ఇంటి పరిసరాల్లో ఉందన్న ఆలోచన ఆ రాబందులు ఇక్కడ ఉండడం వల్ల కలిగింది కాని రాబందులు రేఖ చనిపోక నుంచే ఈ మర్రిచెట్టును ఆశ్రయించుకునున్నాయి ఊహైగాని సరైందైతే ఇక్కడ దేహం ఒకటే కాదు ఎన్నో శవాలు ఉండుండాలి రాజావంశంలో దహనం చేయని వారంతా అక్కడే ఉండుంటారు అంటే అది రాబందుల కోట కాదు శవాల కోట అవుతుంది ఒక్క జలరింపు ఇన్స్పెక్టర్ ధీరజ్లో ఊహను సాగదీసేంతవరకు లాగితేనే తనకు గగురుపాటు కలుగుతోంది ఇన్స్పెక్టర్ ధీరజ్ కనుల ముందు ఎన్నో శవాలు అవన్నీ ఒక పెద్ద హాల్లో కాని అవి చెడకుండా ఎలా ఉంటాయి ఈజిప్షియన్ మమ్మీస్ ఎలా ఉంటాయో అలానే అంటే వాటిని ఎవరో మమ్మిఫై చేస్తున్నారన్నమాట ఆధునిక మమ్మీఫికేషన్ ఇంకా పూర్తిగా ఎప్పటికీ అభివృద్ధి చెందలేదు అభివృద్ధి అయినంత మేరకు అది అధిక ఖర్చుతో కూడుకున్న ప్రయాస దానికి ఎన్నో నిబంధనలున్నాయి ప్రాణం పోయిన దేహాన్ని ఆరు గంటల్లోనే మమ్మీఫై చేయవలసి ఉంటుంది అప్పుడే దేహం చెక్కు చెదరకుండా ఉంటుంది ఆలస్యమైతే శరీరాన్ని ఆశ్రయించుకునున్న బ్యాక్టీరియా తమ విధ్వంసకాండ మొదలు పెడుతుంది ఈజిప్షియన్ పిరమిడ్ల మీద రాబందులు నివాసం ఏర్పరచుకుంటాయా తను చూసినట్టు చూసినట్టుగాని ఎక్కడా చదివినట్టుగాని అనిపించడం లేదు మరి ప్రత్యేకంగా ఎక్కడే ఈ రాబందులు నివాసం ఏర్పరుచుకోవడానికి గల కారణం తనకు బాగా తెలుసు రాబందులు శవాలను పసిగడతాయని ఓపికతో అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయని తను ఇక్కడికొచ్చే ముందే వీటి గురించి ఆరా తీశాడు ఇవి ఎన్నో ఏళ్ల నుంచి ఎక్కడే ఉన్నాయని విన్నాడు ఈ స్థలం విడిచి అవి మరెక్కడా ఎగరడం ఎవరూ చూడలేదని కూడా తెలిసింది అసలు ఈ రాబందులు ఇన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తాయా తను మీద ఆశలు పెట్టుకోవడం తప్పేమో అవేమో పెంపుడు పక్షులైనట్టు ఇక్కడే పడుండడం కాకతాళీయమేమో ఆలోచనల్లో ఉన్న ధీరజ్కి దూరం నుంచి రెక్కల తాటింపు లాంటి శబ్దం వినిపించింది మొదట ఒక పక్షి రెక్కల చప్పుడు అటు తర్వాత అనేకం ఒక్కసారిగా చెట్టు పరిమాణం పక్షులు విచ్చుకున్న రెక్కల నుంచి కాస్త పెరిగినట్టు అనిపించింది వాచి చూసుకున్నాడు పదిన్నరైంది అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు ఒక్కసారిగా మేల్కొన్నట్టయింది ఇవి ఎందుకు మేల్కొన్నాయి ధీరజ్ని పీడించే అనుమానం అతని అనుమానం నివృత్తి చేసేందుక అన్నట్టు అవి కంబళిలా మీదకు లేచాయి సన్నని రొదతో బయల్దేరాయి అవి మర్రిచెట్టుకి ఉత్తర దిశగా పయనిస్తున్నాయి అవి వెళుతున్న నుంచి సన్నని ఓడలాంటి శబ్దం వినిపిస్తోంది ధీరజ్ కనిపించింది అవి ఆ శబ్దం వస్తున్న దిక్కువైపే పయనిస్తున్నాయని అంటే ధీరజ్ ఆ సందర్భాన్ని ఇంటర్ప్రెట్ చేసే ప్రయత్నం చేశాడు ఆ ఊడలాంటి శబ్దం వాటిని ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది వాటిని ఎవరైనా పిలుస్తున్నారేమో అనుమానం కాని వాటిని ఎవరు పిలుస్తారు అలా పిలిచే అవకాశం ఎవరికుంటుంది ప్రశ్నించుకుంటున్న కొద్దీ అర్థం తోచడమే లేదు ఇన్స్పెక్టర్ ధీరజ్ లేచాడు ఆ రాబందుల గుంపునే చూస్తూ నడవసాగాడు కొన్ని క్షణాలు పయనించిన అవి రాజా ఇంటికి అత్యంత సమీపంలో ఉన్న రాతి గుండు మీద వలయంలా తిరగసాగాయి సరిగ్గా రాయి వెనకనుంచే ఓలశబ్దం వస్తోంది తను రాయికి దగ్గరవుతున్న కొద్దీ అది మరింత గట్టిగా వినిపిస్తోంది రాబందులతోటే తన నడకను నిలిపేశాడు వాటినే తదేకంగా చూడసాగాడు ఒక్కసారి ఆ శబ్దం ఆగడము సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం అలుముకోవడము ఆ నిశ్చలత ధడ్ అన్న శబ్దంతో భగ్నం కావడం ధీరజ్ ఉలిక్కిపడి శబ్దం ఎందుకైందా అని కనులు పెద్దవి చేయడం జరిగింది అతనికి ఏం జరిగిందో లోపల వలయాలుగా తిరుగుతున్న రాబందులు కిందకు లంఘించాయి ధీరజ్కి అవి ముక్కుతో దేన్నో పోడుస్తున్న శబ్దం వినిపించింది దగ్గరగా వెళదామనుకున్నాడు కాని అవన్నీ తన మీద పడితే పిరికితనం కాదు వివేకం అతన్ని వెనక్కి లాగింది అలాగే నిలబడిపోయాడు కొన్ని నిమిషాల తర్వాత అవన్నీ ఆకాశంలో ఆ రాయి చుట్టూ ఒక ప్రదక్షిణలా తిరిగి తిన్నగా తమ చెట్టు మీదకు వెళ్ళిపోయాయి తిరిగి నిశ్శబ్దం శరీరం కంపించే నిశ్శబ్దం ధీరజ్ ఆ రాయి ఉన్నవైపు కదిలాడు చీకటిగా ఉన్న ఆ ప్రదేశంలో తన జేబులోంచి టార్చ్ తీసివేశాడు ఎముకలు వాటికి అక్కడక్కడా అంటుకుపోయిన మాంసం అతనికి కనిపించాయి ఫ్రెష్గా ఎర్రగా ఉందా మిగిలిన మాంసం దీన్ని ఎవరో విసిరేసిన శబ్దమే దడ్మన్న శబ్దం రాబందులకు ఎవరు వాటిని పిలిచి ఎవరు ఈ చర్యలకి అర్థమేమిటి తల వంచుకుని ఆలోచనలో నిమగ్నమై ఉన్న ధీరజ్కి గుర్రుమన్న శబ్దం వినిపించింది తలెత్తాడు తన టార్చిని ఫోకస్ చేశాడు ఆ శబ్దం వైపు ఒక చిన్న గుర్రపు పిల్లంత ఆకారంలో నల్లని దట్టమైన వెంట్రుకలతో రక్తవర్ణాన్ని అధిగమించే ఎర్రని కళ్లతో జాగిలం బలిష్టమైన దాని కాళ్ళు చురుకైన దాని కళ్ళు చూడగానే అర్థమైంది ధీరజ్కి అది ఎంత శక్తివంతమైందో మెల్లగా తన చేతిని బెల్ట్ వైపు పోనిచ్చాడు అందులోని రివాల్వర్ లాగేందుకు గుర్ర అన్న దీర్ఘంతో పైపెదవిని లాగి వాడి అయిన తన కోరల్ని ప్రదర్శించింది జాగిలం అదొక వార్నింగ్ అని ధీరజ్కి తెలుసు అందుకే అతని చేయి కదలడం మానేసింది శరీరమంతా స్తోపంల్లా కదలిక లేకుండా నిలిచిపోయింది టైగర్ అన్న పిలుపునకు జాగిలం ఒక అడుగు వెనక్కి వేసింది ఎవరు నువ్వు అన్నాడు ధీరజ్ కదలకుండా అతని ప్రశ్నకు జవాబుగా అత్యంత కాంతివంతమైన టార్చ్ అతని ముఖం మీద పడింది ఆ కాంతిని భరించలేని అతని కళ్లల్లో ఒక్కసారి మెరుపులు ఇది ఫైనల్ వార్నింగ్ అన్న మాటలు అతను కళ్ళు మూసుకుంటుంటే ధీరజ్ కనులు తెరచేటప్పటికీ ముందు చీకటి కింద ఉన్న టార్చ్ ఎదురుగా వేశాడు ఎవరూ లేరు తన చుట్టూ ఆ రాయి తప్ప విశాలమైన మైదానం వంద గజాల కంటే ఎక్కువ దూరంలో రాజా ఇల్లు టార్చిని చుట్టూరా తిప్పాడు నరసంచారం లేని నిర్మానుష్యం తను కళ్ళు మూసుకుని తెరిచే లోపల తన కళ్ల నుంచి నిశ్శబ్దంగా మాయమైనంత వేగంతో వెళ్లిపోవడం ఒక అద్భుతం కాని ఈ అద్భుతం వెనుకున్న వ్యక్తి ఎవరో ఊహించుకోగలుగుతున్నాడు తన దూరం ఆ వ్యక్తికి దగ్గరవుతోంది కాని కానిదల్లా ఈ రాబందులను మచ్చుకు చేసుకునే చర్య ఆలోచిస్తూ ఇక అక్కడ ఉండడం అంత క్షేమకరం కాదని ఇంటి ముఖం పట్టాడు ధీరజ్ ట్వంటీయత్ డైమెన్షన్ శరీరం తేలికగా మనసు ఉల్లాసంగా తన ఆశలు నెరవేరబోయేటట్టుగా అనిపించసాగింది పాపకి ముందు ఏముందో తెలియడం లేదు అయినా నడవసాగింది లాభం లేదని పొరుగు మొదలుపెట్టింది అప్పటి వరకు మెల్లగా కదులుతున్న మబ్బులలో చలనం అవి ఆమె చుట్టూ వలయాల్లా తిరగసాగాయి మొదట మామూలుగా అటు తర్వాత భూభ్రమణ వేగంతో వాటిని చీల్చుకుంటూ ముందుకు పోతోంది కాని ఈ పరుగు అంతులేనట్టు ఒక గమ్యం లేనట్టు ఎంతకీ అర్థం కానట్టు అనిపిస్తోంది అందుకే నిలిచిపోయింది అప్పటి వరకు మబ్బుల సుడిగుండాల్లా కదిలే మేఘాలలో నిచ్చలత వాటి భ్రమణం అంతం క్రమేపీ అవి దూరం అవడం తను ఉన్నది ఒక అని గ్రహించింది ఎంతో పెద్దదనుకున్న హాలు మామూలుగా ఉంది తను ఇంతసేపు ప్రదక్షిణలా ఒకే పరిధిలో పరిగెత్తడంంచేమో అంతం లేనట్లు అనిపించింది హాలు నలుమూలలా చూసింది ఎక్కడా తలుపులుగాని కిటికిలుగానీ లేవు అయినా అక్కడ చీకట్లేదు తగినంత వెలుగుంది గోడల్ని ముట్టుకుంది అవి నున్నగా చాలా పటిష్టంగా అనిపించాయి గోడలు రాళ్ల సముదాయంతో కాకుండా ఒకే రాతితో గది చేసినట్టు అనిపించింది రహస్య ద్వారాలు ఏమైనా ఉన్నాయా అని వెతకబోయింది అప్పుడు పడ్డాయి రూఫ్ నుంచి సన్నటి జల్లుల సుగంధపు నీళ్లు క్షణాల్లో ఆ తుంపర్లు ధారగా మారిపోయాయి ఏనుగు తొండాలతో చిమ్ముతున్నట్టు మీదనుంచి పడుతున్నాయి తను తన బట్టలు పూర్తిగా తడిసిపోయాయి తన మీద ఇలా నీరు చిలకరించడంలో ఉద్దేశమేమిటి జవాబుగా రూఫ్లో ఒక చిన్న ద్వారం తెరుచుకోవడం అందులోంచి ఒక పరికిణీ జాకెట్టు మీద పడడం జరిగింది బట్టలు మార్చుకుంది వెంటనే వీచింది ఉధృతమైన వేడి గాలి సాంబ్రాణిలాంటి వాసనతో ఆ గాలికి పాప తలకట్టు శరీరానికి దూరమైంది అప్పటి వరకు తడితడిగా ఉన్న శరీరం మీద నీటి బొట్లు ఆవిరిగా మారిపోయాయి శరీరం తలకట్టు ఆరగానే గంధంలాంటి పొడి మీదకు రాలింది దానికి చందనం వాసన లేదు తను ఎన్నడూ ఆఘ్రాణించని వాసన ఉంది తనను ఎవరో స్నానం చేయించారు తడిని గాలిలో ఇగురబెట్టారు బట్టలందించారు తనకు తెలియని పొడిని శరీరమంతా చిలకరించారు ఇప్పుడేం చేస్తారు ఆలోచనలను చేసేలా పసందైన కమ్మని సువాసన తన వెనక నుంచి వెనక్కి తిరిగింది అక్కడ ఒక చిన్న టీపై మీద పొగలు కక్కుతుండే షడ్రుసోపేతమైన విందు మర్యాదలు బాగున్నాయే అనుకుంటూ భోజనం చేసింది ఇక తను నుంచి బయటపడాలి అనుకుంటుంటే అప్పటిదాకా అదృశ్యంగా ఉన్న ఒక ద్వారం కనుల ముందు కనిపించింది తలుపు దగ్గరకు నడిచింది తను తెరవకుండానే ఆటోమేటిక్గా తెరుచుకుంది ద్వారం ఆ ద్వారం గుండా నడవబోయింది తలకు బొప్పి కట్టేలా దెబ్బ తను ద్వారం అనుకుంటోంది నిజంగా ద్వారం కాదు అదొక భ్రాంతి ద్వారం అనుకునేలా నిర్మించారు గోడను తడుముకుంటూ నడవసాగింది ఒక స్థలంలో చేయి గోళ్లోపలకు వెళ్ళిపోయింది ఇక్కడ ద్వారం ఉందన్నమాట అనుకుంటూ మెల్లగా తోచింది తలుపులా తెరుచుకుందక్కడ అందులోంచి ప్రవేశించిందొక పెద్ద హాల్లోకి అక్కడ డిమ్ కాంతిలో అనేక శిల్పాలు జీవంతో ఉన్నాయా అని భ్రాంతి కలిగించే శిల్పాలు ప్రతి శిల్పం ఒక షోకేస్ లాంటి గాజుపెట్టెలో వాటికి దగ్గరగా నడిచింది ప్రతి షోకేస్ మీద పేరు జననం మరణం తారీఖు రాసుంది మెల్లగా అవన్నీ చదవసాగింది ఆ పేర్లన్నీ తన రాజా తాత ముత్తాతలవి ఈ బొమ్మలు తన రాజా వారివన్నమాట కాని ఇవి ఇవి బొమ్మలు శిల్పాలు కాదు దేహాలు తన రాజా పూర్వీకుల దేహాలు మనస్సు ఒక మధురానుభూతితో నిండిపోయింది తను ఎన్నడూ వీరి మధ్యకిలా వస్తాననుకోలేదు అందరికీ నమ్రతగా దండం పెడుతూ ముందుకు ముందుకు వెళుతోంది ధ్యానముద్రలో ఉన్నట్టున్న వీరిని మమీసని ఎవరూ అనుకోరు జీవకళతో ఉట్టిపడుతూ సమాధి శిఖరాగ్రాలకు చేరిని వారిలా ఉన్నారు శరీరం మీద ఎక్కడా ఒక మరకగాని శిథిలంగాని లేదు అప్పుడే స్నానాలు చేసి ఆభరణాలు ధరించి కొత్త వస్త్రాలు కట్టుకున్నట్టు వీళ్లంతా తనను ఆహ్వానించేందుకే అక్కడ సమావేశమైనట్టు అనిపించింది తమ వంశవృక్షం కోడల్ని ఆహ్వానించేందుకు తరతరాలు ఆయత్తమైనట్టుగా అనిపించసాగింది పాపకి అదొక మమ్మీస్ మ్యూజియంలా లేదు తమ ఇంటి పండుగకు తామంతా దివి నుంచి భూమి మీదకు దేహంతో దిగివచ్చిన దేవతల్లా ఉన్నారు అప్పుడు అర్థమైంది పాపకు తనకు ఎందుకు స్నానం గావింపజేశారు ఈ పవిత్రుల్ని కలవాలంటే తను తప్పకుండా శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి నిబంధనలను సక్రమంగా పరిచేలా చేస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో అనుకుంటూ అన్ని దేహాలను చూసి ఆఖరి దేహానికొచ్చింది దానిమీద రాజా తండ్రి పేరుంది తన మామగారికి వంగి సాష్టాంగ నమస్కారం చేసింది ఆ దేహం పక్కన చూసింది అక్కడ సిద్ధంగా గాజు షోకేసుంది కాని అందులో దేహం మాత్రం లేదు దానిమీద ఉన్న పేరు తన రాజాదే అతను పుట్టిన తేదీ ఉంది దాని పక్కన మరణం అన్న అక్షరాలు వాటి పక్కన తారీఖు ఉంది విస్మయంతో పాప అడుగు వెనక్కి వేసింది చనిపోబోయేవాళ్ల తారీఖు కూడా ఉంది ఆ తారీఖు చూసింది సరిగ్గా ఏడు రోజులు ఈ రోజునుంచి ఎవరో రాజా చనిపోబోయే రోజు మొదలే ప్రిడిక్ట్ చేశారు తన రాజా చనిపోనేకూడదు ఒకవేళ అదేగాని భగవత్ ఆదేశమైతే ఉనికిపోయింది పాప అవ్వ చేయి ఓపడం తనకు టాటా అని చెప్పడం ఇంకా ముందు మెదులుతూనే ఉంది అది తన ఊహ కావచ్చు లేక వాస్తవం కావచ్చు ఆమె నివసించిన ప్రదేశంలో తనకు ఆమె ఆధారాలు దొరుకుతాయనుకున్నాడు కాని అవ్వగది కూలిపోయింది తను అక్కడికి వెళ్లాలన్న సంకల్పం కలిగినప్పుడే ఇది జరగడం కాకతాళీయమా లేక అవ్వ మాటలు జ్ఞాపకం వచ్చాయి ఇక్కడ ప్రవేశార్హత శాశ్వతంగా కోల్పోతావు రాజా అలాగే జరిగింది అవ్వ తనుండే ప్రదేశానికి తనను చేర్నీయడం లేదు ఉండే నివాసం నుంచి తన్ను దూరంగా ఉంచగలిగింది కాని అవ్వ పనిచేసే నుంచో తను అక్కడికి వెళితే అది కూడా అవ్వ గదిలాగే కూలిపోతుందా అలా కాని పక్షంలో తన ప్రాణాలకే ముప్ప ప్రాణాలు రేఖ లేనప్పుడు ఇవో గడ్డిపోచతో సమానం వీటి విలువ రేఖ సమక్షంలోనే ఆ రేఖ గురించి చెప్పే ఏకైక వ్యక్తి అవ్వ తను అవ్వను వెతకాలి దాన్ని చేరుకోవాలంటే రాజా ఇంటిలోకి పరిగెత్తి తన వృద్ధనౌకర్ని కేకేశాడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు రుద్ధనౌకరు తన ఇంటి వెనకాలన్న పాత రాతి కట్టడాలను చూపిస్తూ వాటి తాళాలు కావాలి అన్నాడు ఎందుకు బాబు అన్నాడు నౌకరు కావాలి మొలలో భద్రంగా ఉన్న తాళాల గుత్తుల్ని తీసిచ్చాడు రాజా ఇంటి వెనక భాగం వైపు నడవబోయాడు బాబూ ఆ గదులు తెరుస్తారా అన్నాడు తలువుపాడు రాజా నడుస్తూనే బాబు వాటిని తెరవకండి నడుస్తున్న రాజా ఆగిపోయాడు ఎందుకు అతని ప్రశ్న వాటిని నేను పనిలోకొచ్చినప్పటినుంచి ఎవరూ తెరవలేదు బాబు నేను తెరుస్తానుగా అవన్నీ పాడుబడున్నాయి బాబు అందులో క్రూరమృగాలు నివసిస్తున్నాయని అవి గుహల్లా ఉంటాయని నేను విన్నాను క్రూరమృగాలే ఉంటాయో లేక గట్టిగా అనలేక మనసులోనే అవ్వే ఉందో తేల్చుకుంటాను అనుకుని ముందుకు కదలబోయాడు రాజా మొండితనాన్ని చూసిన నౌకరు అతని ముందుకొస్తూ అవన్నీ రహస్య స్వరంగాలు అందులోకి కొత్తవాళ్లు వెళితే దారితెప్పిపోతారట ఎప్పటికీ వెనక్కి రాలేరని విన్నాను రాగంలో లేదో ఇప్పుడే తెలుస్తుంది తన మాట రాజా లేదని గ్రహించిన నౌకరు తన ఆఖరి అస్త్రం ఉపయోగించాడు బాబూ ఆ గదులు శవపేటికలని నాకు మా నాన్న చెప్పేవారు రాజా నౌకరు వైపు తిరిగాడు శవపేటికలంటే అన్నాడు గతంలో దహనం చెయ్యొద్దు అనుకున్న శవాలను అందులో విసిరివేసేవారు అన్న కథలు నా చిన్నతనంలో విన్నాను ఆ గదుల నిండా ఎముకలు కుళ్లిన కళేబరాలు ఉంటాయని గతంలో అందరూ అనుకునేవారు అందుకే ఆ గదులంటే అందరికీ భయం వాటివైపు పొరపాటును కూడా ఎవరూ వెళ్లేవారు కాదు ఎవరి శవాలను పారేసేవారు అది నాకు తెలీదు బాబు అయితే నేను తెలుసుకుని నీకు చెబుతాలే అంటూ ఒకటి తెచ్చి ఇవ్వమన్నాడు నౌకరుతో నౌకర్ అందించిన టార్చ్ తీసుకుని ఇంటి వెనుక భాగంలో బేటలు వారున్న పురాతన గదులువైపు సాగిపోయాడు రాజా రాజా తన భవనం వెనక్కి చేరుకున్నాడు ఒకప్పుడు కోటలో భాగంగా ఉండేదేమో అనిపించింది మొదలు పొడుగున వసారా దానికి ఇరుపక్కల గదులు చీకటి గుహని విభజించినట్టు అడుగులు నేలమీద పడుతుంటే నేల నేలమీద రాళ్లు అటు ఇటూ కదులుతున్నాయి మొదట గది దగ్గర టార్చి వేసి గుమ్మాన్ని తలుపుని వెలుగులో చూశాడు దానిమీద నగ్షి కాలం పనితనాన్ని తినేసిన ఒకప్పుడు అందంగా ఉంది అనుకునేందుకు నిదర్శనం అక్కడక్కడా మచ్చు తొనకలు ఆ తలుపుకు గోండ్రాయంత పరిమాణంలో ఒక తాళం చెవితో తాళాన్ని తీసి గదిలో ప్రవేశించాడు రాజా గది అడుగుపెట్టడానికి అసలు యోగ్యంగా లేదు మోకాలు మునిగేంత ఎత్తులో దుమ్ము పేరుకునుంది టార్చిని నలుమూలలా ప్రసరించాడు గదంతా దట్టమైన పొగమంచుతో నిండినట్టు ఏమీ కనిపించడం లేదు నిశితంగా పరిశీలిస్తే పొరలు పొరలైన బట్టలు నలుమూలలా గాలిలో అనిపిస్తోంది